తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ రామ్నగర్ వీక్లీ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ల వద్ద పరిస్థితిని మంత్రి గంగుల కమలాక సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మీద గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. పాజిటివ్ కేసు రావడం అన్న డే అంతా చాలా మెయింటైన్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంటికి క్వారంటైన్ చేయడం జరుగుతుంది. కానీ మార్నింగ్ మళ్ళా 6 to 9 వరకు ఎప్పుడైతే మనం ఫ్రీగా పెట్టామో అప్పుడు కూడా మళ్ళీ సేమ్ యథావిధిగా గతంలో ఎలా ఉన్నో అలాగే మొత్తం గుంపులు గుంపులు రావడం కూరగాయల మార్కెట్కు షాపులలో గుంపులు గుంపులు రావడం వలన ప్రభుత్వం ఇంత చేసి లాభం లేకుండా పోతుంది. సో తనకున్న వైరస్ మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి 80% నియంత్రించాలని ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఫస్ట్ మార్నింగ్ 6 to 9 ఎప్పుడైతే వేరే గ్రామాల నుంచి వచ్చి హోల్సేల్గా అమ్ముకుంటారో ఆ ప్రాంతాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి తప్పది. డెఫినెట్గా చాలా రిస్ట్రిక్ట్ అవుతాం. రేపటి నుంచి మీకు ఫ్రీడమ్ ఇచ్చింది, దేనికోసం కూరగాయల మార్కెట్ పోయి కూరగాయలు కొనుక్కొని వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ గుంపులు గుంపులు తయారడము, షాపులు అక్కడ గుంపులు గుంపులు తయారడము, మార్కెట్ అక్కడ చికెన్ మార్కెట్ గుంపులు తయారడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా బాధాకర విషయము.